ప్రధానం భవతి శతాయ పురుష జగేంద్రియ ఆయుషేవేంద్రియ రతిష్ఠతి. ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసం అహం భజే. మా చిన్ని కృష్ణుడైన శివకుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ కేశవరాణి, నాన్న శ్రీహరి కుటుంబ సభ్యులు కందుకూరు నుంచి వ్రాస్తున్నారు. ముంబైలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాప హేతవికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దివ్యాశీసులను అందించమంటూ అమ్మ సుధ, నాన్న సుభాష్, తమ్ముడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిట్టి మనవడు ధన్విక్ రాయల్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ బామ్మ సత్యవతి, తాతయ్య రామచంద్రయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల తండ్రి దర్శన్ శ్యామ్ ప్రకాష్ కి అందించండి అంటూ నాన్న హరిప్రసాద్, అమ్మ స్వప్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య శ్వేతకి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మనాభుని దీవెనలను అందజేయమంటూ చెల్లై ఎస్ఎస్వి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నెలవిని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్న ఆంకేతు రుషసా మేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతా ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా కన్నయ్య గురుదేవాంశు రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ అమ్మ జ్యోతి, నాన్న మురళీధర రెడ్డి కుటుంబ సభ్యులు చిన్న కంబళూరు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా దీక్షితికి అందించగలరు అంటూ అమ్మ శివనాగలక్ష్మి, నాన్న హరీష్ కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడైన కాళేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ పామూరు నుంచి నాన్న మస్తాన్, అమ్మ భారతి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ఇంటి మహాలక్ష్మి తన్మయ్యకి అందించండి అంటూ తండ్రి రవికిరణ్, తల్లి భవానీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా గరాల బాబు శ్రీయాన్ విశ్వకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అమ్మ ప్రజ్ఞాదీప్తి, నాన్న రాజేష్ కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేచక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః.
మా మనవరాలు షణ్ముఖి సాయి శ్రేష్ఠకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందజేయమంటూ తాతయ్య సూర్యనారాయణమూర్తి, అమ్మమ్మ మాణిక్యమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విజయవాడలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా గరాల మనవడు శ్రీయాన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, పక్షివాహనుని దీవెనలను అందించమంటూ తాతయ్య తల్పసాయి, అమ్మమ్మ ఉషారాణి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చెల్లాయి చంద్రసారికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ అక్కయ్య మౌనిక, అన్నయ్య శ్రీను కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిన్నారి సాన ఆరోహికి అందించండి అంటూ తల్లి రత్నకుమారి, తండ్రి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి ధనుష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శరణాగత వత్సరుని దీవెనలను అందించమంటూ అమ్మ మహేశ్వరి, నాన్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు వేపనపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాణి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదధాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా చిరునవ్వుల పాప ఈషిక సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, భక్తవత్సలుని దీవెనలను అందించమంటూ తల్లి రాజేశ్వరి, తండ్రి ఉమాశంకర్ కుటుంబ సభ్యులు గుడివాడ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీస్సులను మా ఇంటి మహాలక్ష్మి కృతికకి అందించండి అంటూ అమ్మ శిరీష, నాన్న అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా ఇంటి వారసుడు అక్షజ్ మోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమెరికా నుంచి తల్లిదండ్రులు దీప్తి, వంశీమోహన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా తమ్ముడు ఘనశ్యామ్ స్వరూప్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అక్కయ్యలు హర్షిణి, హరిణి కుటుంబ సభ్యులు అనంతపూర్ నుంచి వ్రాస్తున్నారు. మా చిరంజీవి గౌరీశంకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ రమణమ్మ, నాన్న వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నెలని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వృద్ధాస్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సతంజీవేమ సరద సవీరా. మా పాపాయి కిరణ్మయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దివ్యాశీస్సులను అందించమంటూ తండ్రి నాగేశ్వరరావు, తల్లి ప్రశాంతి కుటుంబ సభ్యులు నిడమరు నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిరునవ్వుల పాప లిఖిత శ్రీకి అందించండి అంటూ తల్లిదండ్రులు గాయత్రి, ఓంకార్ ప్రసాద్ కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి కోరుతున్నారు. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు ఋత్విక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ లలిత, నాన్న మురళీకృష్ణ కోరుతున్నారు. మా కుమార్తె గాయత్రీదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించమంటూ అమ్మ దేవి, నాన్న నాగరాజు కుటుంబ సభ్యులు రైల్వే కోడూరు నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య కార్తీక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ చెల్లాయి చైత్ర, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ, శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః.
మా కుమారుడు చక్రేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నాన్న సత్యనారాయణ, అమ్మ సుమిత్ర కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మాచవరం నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి జ్ఞానదీపికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ ఉమాపార్వతి, నాన్న నరసింహారావు కోరుతున్నారు. మా తమ్ముడు వెంకటనాగ సిద్ధార్థకి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అన్నయ్య వెంకటనాగ గౌతమ్, బావలు, తాతయ్య, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాపాయి జస్వికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, తాతయ్యలు, కుటుంబ సభ్యులు గూడూరు నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు సహస్రశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ తాతయ్య సత్యనారాయణ, నానమ్మ ఉమారాణి కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బాబు రోనిష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, నారాయణుని దీవెనలను అందించమంటూ నాన్న రాజారెడ్డి, అమ్మ స్వప్న కుటుంబ సభ్యులు నంద్యాల నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా అఖిలేష్ కి అందించగలరు అంటూ తల్లి సుధారాణి, తండ్రి ఆంజనేయ కుటుంబ సభ్యులు రాయచూర్ నుంచి కోరుతున్నారు. మా అక్కయ్య హరిణికి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తమ్ముడు శివ సాత్విక్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కొత్తపల్లి నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. మా పాప మిలింద చౌదరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ నాన్న హనుమంతరావు, అమ్మ సుజాత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య నిఖిత చంద్రకళకి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ తమ్ముడు సంతోష్, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం కరీంనగర్ నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె అర్చనకి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రమాదేవి, నాన్న తిరుపతి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి శ్రీ ఆర్యన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తండ్రి శ్రీనివాసరావు, తల్లి అనురాధ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా మనవడు చరణ్ కృష్ణకి అందించండి అంటూ నానమ్మ కృష్ణమ్మ, అమ్మమ్మ సరోజమ్మ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వనపర్తి నుంచి వ్రాస్తున్నారు. మా పాప రెడ్డి లక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ నాన్న వెంకటరమణ, అమ్మ కవిత కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య హితేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప స్వామివారి దీవెనలను అందజేయమంటూ చెన్నై హర్షిత, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సిద్దిపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః.
ఈ ఫోటోలోని మా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ కళావతమ్మ, నాన్న శ్రీనివాసులు కుటుంబ సభ్యులు బుక్కపట్నం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా తమ్ముడు ఓం ప్రకాష్ నారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాణి దీవెనలను అందించమంటూ అక్కయ్యలు శ్రీ మహాలక్ష్మి, లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి హస్మితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ గిరి, మమత కుటుంబ సభ్యులు గూడూరు నుంచి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అబ్బాయి విజయ్ భార్గవ్కి అందించగలరు అంటూ త్రిపుర సుందరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మరుణ్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందజేయమంటూ అమ్మ అనిత, నాన్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు సంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా నాన్న రవికుమార్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ పిల్లలు లిఖిత, యతిన్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి అఖిలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమలేశుని దీవెనలను అందజేయమంటూ అమ్మ విజయ నిర్మల, నాన్న రవీంద్ర కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి కిషోర్ కుమార్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అనకాపల్లి నుంచి తండ్రి ప్రసాదరావు, తల్లి వీరభారతి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను నా శ్రీమతి సిద్ధమ్మకి అందించండి అంటూ భర్త సత్యనారాయణమూర్తి, కుమార్తె గాయత్రి, చిన్ని, మొన్న కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న సూరిబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ కుమారుడు అనిల్ కుమార్, కుమార్తె లక్ష్మీ కమల కుటుంబ సభ్యులు నర్సరావుపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. హైదరాబాద్ లో ఉన్న మా అమ్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందించమంటూ కుమార్తె ఆర్జ్య, భర్త పాంచజన్యం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి దినేష్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు సరళాదేవి, నాగరాజారావు కుటుంబ సభ్యులు కైకలూరు నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి నాగజ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ భర్త మురళీరెడ్డి, కుమారులు లోహిత్ కుమార్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న నాగ సత్యనారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందజేయమంటూ కుమార్తెలు సుజాత, భానుప్రియ కుటుంబ సభ్యులు ఏలూరు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను మా అమ్మాయి సాయి జ్యోత్స్నకి అందించండి అంటూ అమ్మ అనిత, నాన్న నరసింహారావు, బాబాయ్ కోటిబాబు, పిన్ని స్రవంతి, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాంకేతురుషామే చక్రే భాగం దేవేభ్యో విదధాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా తాతారావు, ఉషారాణి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ
తల్లి వీరభారతి, తండ్రి ప్రసాదరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, సత్యం దంపతులకు అందించమంటూ కుమారుడు సందీప్ కుమార్, కార్తీక్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నాన్న రంగయ్య, అమ్మ శారద దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమారుడు సందీప్, కుమార్తె నందిని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీసులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన వరలక్ష్మి, శ్రీవీర ప్రభాకరరావు దంపతులకు అందజేయమంటూ కుమారుడు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు పిఠాపురం నుంచి వ్రాస్తున్నారు. మా అనూష్య, భాస్కర్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా అమ్మ శశి, నాన్న నాగేష్ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ ప్రణు, సిరి, చింటూ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు రుక్మిణీదేవి, కోదండ రామయ్య, మురళీ దంపతులకు అందించగలరు అంటూ కుమారుడు బదరి అప్పన్న, కుమార్తె శ్రీలక్ష్మి ఆండాల్ కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ లక్ష్మీదేవి, నాన్న సుబ్రహ్మణ్యం దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె సునంద, కుమారులు బాలాజీ, మురళీధర్ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని రేవతి, ప్రసాద్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ మదనపల్లి నుంచి రాజేశ్వరి, వెంకటరమణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ మాధురి, నాన్న రాకేష్ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ కుమారుడు వివాన్ సాయి, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ శ్రీ పద్మావతి నాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ నానారూపా భవంతి తస్మాత్ నానారూపా పశవః బహు రూపా భవంతి తస్మాత్ బహు రూపా పశవత్ సమృద్ధ్యై. ఈ ఫోటోలోని మా నాన్న దామోదర్ నాయుడు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీసులను అందించమంటూ కుమారుడు శివనాగ కార్తికేయ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యోషదా ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507.